సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏ.ఐ.టీ.యూ.సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కార్మికుల హక్కుల సాధనకై ఏ.ఐ.టీ.యూ.సీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 నుండి మే 9 వరకు గోలేటి నుండి కొత్తగూడెం వరకు సింగరేణి వ్యాప్తంగా పోరుబాట యాత్ర నిర్వహించి 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సింగరేణి యాజమాన్యంకు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ యాజమాన్యం ఇప్పటి వరకు వాటిపై స్పందించలేదని ఆయన మండిపడ్డారు. సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల రక్షణ కొరకు ఏప్రిల్ 27 తేదీ నుండి మే 9 తేదీ వరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లో ఏ.ఐ.టీ.యూ.సీ ఆధ్వర్యంలో యాత్ర జరిపి 9వ తేదీ నాడు పెద్ద ఎత్తున కొన్ని వేల మందితోటి కొత్తగూడెం హెడ్ ఆఫీస్లో ముట్టడి చేసి డైరెక్టర్స్తో సహా ఏ ఒక్కరిని కూడా హెడ్ ఆఫీస్లో పోనీకుండా చేసి ధర్నా చేసి యాజమాన్యానికి 12 డిమాండ్లతోటి నిర్మాణం ఇచ్చాము. దీనిపైన ఇంతవరకు కూడా యాజమాన్యం ఎలాంటి స్పందన తీసుకురావడం లేదు. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి డిమాండ్లలో ఒక డిమాండు, సింగరేణిలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. క్లరికల్ వేకెన్సీస్ సుమారు 850 ఉన్నాయి. అట్లాగే హాస్పిటల్స్లో పారామెడికల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వార్డ్ బాయ్లు, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎలక్ట్రీషియను, ఫిట్టరు, ఛార్జ్ అండ్ ఫోర్మెను, ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీలలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని కూడా ఫిలప్ చేయడం లేదు. కాబట్టి మేము ఈ చదువుకునేటువంటి కార్మికులందరితోటి ఇవాళ ఓసీ సర్ఫేస్ జనరల్ మంత్రులు కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపు 15-20 సంవత్సరాలుగా అండర్గ్రౌండ్లో పనిచేస్తూ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉండగా నిన్నగాక మొన్న అపాయింట్ అయినటువంటి వాళ్ళని పైరవీలతోటి, రాజకీయ నాయకుల జోక్యంతో ఓసీలలో, వర్క్షాపుల్లో, జిఎం ఆఫీసుల్లో, వివిధ డిపార్ట్మెంట్లలో వేశారు. మరి సీనియర్లకి న్యాయం చేకూర్చాలని, ఆ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి, అంతర్గత కార్మికులతోటే నింపాలని ఇవాళ ఎస్ఎన్పిసిలో అనేక సెక్యూరిటీ గార్డు వేకెన్సీస్ ఉన్నాయి. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులతో సెక్యూరిటీ గార్డుగా చేపిస్తూ ఉన్నారు. సింగరేణి ఆస్తులకు రక్షణ లేదు. కాబట్టి ఆ సెక్యూరిటీ గార్డు పోస్టులు గతంలో ఏ.ఐ.టీ.యూ.సీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులతోటే అవి నింపించాం. అదే పద్ధతిలో నింపాలని అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లో సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టీకరణ విషయంలో ఇవాళ వేగవంతంగా చేస్తూ ఉన్నారు. మైన్స్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులు పెడతా ఉన్నారు. ఓసీలలో బొగ్గు తీసే పనిలో కాంట్రాక్ట్ కార్మికులు పెడతా ఉన్నారు. గతంలో ఏ.ఐ.టీ.యూ.సీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు 2003లో స్పష్టమైన అగ్రిమెంట్ చేపించాం మేనేజ్మెంట్తో. బొగ్గు తీసే ప్రక్రియలో అంటే కోర్ యాక్టివిటీలో కాంట్రాక్ట్ కార్మికులు పెట్టకూడదని అగ్రిమెంట్ రాయించాం. అగ్రిమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలా కాంట్రాక్ట్ కార్మికులు పెడతా ఉన్నారు. ఈ సమస్యలన్నిటిపైన అవసరమైతే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని సమ్మెను సమ్మెయడానికి కూడా ఏ.ఐ.టీ.యూ.సీ వెనకాడదు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఈ పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని ఏ.ఐ.టీ.యూ.సీగా మేము డిమాండ్ చేస్తాం. పట్టణంలో ఏరియా హాస్పిటల్ ఏదైతుందో ఏరియా హాస్పిటల్ని సింగరేణి యాజమాన్యం దాన్ని నిర్వీర్యం చేసే భాగంలో అక్కడున్న పేషెంట్లకు సరైన సౌకర్యం కల్పించలేక, స్టాఫ్ను సరైన చూడలేక, మరి మేల్ ఫీమేల్కి ఒకటే వార్డ్ అని పెడుతూ ఉన్న వార్డ్స్ అన్నింటిని ఆపేసి ఇటు కార్మికులకు కానీ అటు వచ్చే పేషెంట్కి కానీ ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి యాజమాన్యం తొందరనే దాన్ని స్పందించి ఆ హాస్పిటల్ పూర్తి వైభవంగా నడపాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండోది, ఈ మధ్యలో సింగరేణిలో శ్రమశక్తి అవార్డులు అనేవి అయితే ఇవ్వడం జరిగిందో అవి కేవలం యాజమాన్యం అటు ప్రభుత్వం గుర్తింపు సంఘం నాయకులకు మాత్రమే, పనిచేయనులకు, పుక్కడికి మాస్టర్లు పడిపోయేటోళ్ళకు మనం మొన్న చూసాం, దొంగలకు, ఇలాంటి వాళ్ళకు శ్రమశక్తి అవార్డు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే కార్మికులు కష్టపడి కార్మికులు శ్రమ చేసి నిజాయితీగా పనిచేసే కార్మికులు గుర్తించాలి కానీ ప్రభుత్వం యాజమాన్యం లాంటి దొంగలకు ఇవ్వడం వల్ల అటు పనిచేయని వాళ్ళకి ఇవ్వడం వల్ల నిజంగా కార్మికులు కూడా దీంట్లో నిరుత్సాహంలో కాబట్టి ఇలాంటి దొంగలకు ఇచ్చిన అవార్డును రిటర్న్ తీసుకొని వాళ్ళకు మొన్న జరిగిన దొంగతనానికి సరైన శిక్ష వేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జరిగిన దొంగతనంలో కూడా అందులో అధికారులు పూర్తిగా వాళ్ళ హస్తం ఉన్నది. అధికారుల వైఫల్యం లేకపోతే చిన్న పని చేసిన కార్మికుడిని సస్పెండ్ ఛార్జ్షీట్ ఎంక్వైరీలు ఇచ్చిన యాజమాన్యం ఇంత బహాటంగా ప్రజలు చూస్తుండగా మొత్తం మంది సోషల్ మీడియాలో వెళ్ళినా వార్తలు వచ్చినా కూడా పట్టించుకోకపోవడం వల్ల దాంట్లో అధికారుల హస్తం కూడా ఉంది. కాబట్టి యాజమాన్యం తక్షణమే స్పందించి అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పై చర్య తీసుకునేంత వరకు చర్య తీసుకోవాలని, తీసుకోకపోతే తదుపరి కార్యక్రమాలకు యాజమాన్యం పూర్తి బయట వహిస్తుందని, ఆ చర్య తీసుకోకపోతే ఏ.ఐ.టీ.యూ.సీ మేము కూడా పోరాటాలకు సిద్ధంగా ఉంటామని యాజమాన్యం హెచ్చరిస్తుంది.